కిరణాలు ఈరోజు మనం ఇంకొక వాషింగ్ మిషన్ రిలేటెడ్ వీడియో ఇంకొకటి చూద్దామండి. ఇది ఏంటంటే నార్మల్గా కాయిన్ ట్రాప్ క్లీన్ చేయడం ఎలా అనేది చూసాం కదా. ఇది కాయిన్స్ స్ట్రక్ అయిపోయి ఉన్నప్పుడు ఎలా ఓపెన్ చేయాలి అనేది ఈ వీడియో. నార్మల్గా ఏ కాయిన్స్ లేకుండా ఏమీ స్ట్రక్ అవ్వకుండా ఉంటే మనం ఇలా ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ కాయిన్స్ అనేవి స్ట్రక్ అయి ఉంటే మాత్రం మనకి ఇంత ఈజీగా మూవ్ అవ్వదండి. దానికోసం ఏం చేయాలి అనేది మనం చూద్దాము. ఇక్కడ చూడండి కాయిన్స్ స్ట్రక్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఓపెన్ చేయడం చాలా టఫ్గా ఉంది. ఇక్కడ దానికోసం ఏంటంటే మనం కటింగ్ బ్లేడ్ అంటాం కదా, దాంతో ఫస్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు ఏంటంటే దాంట్లో టూ పార్ట్స్ ఉంటాయి. బయట ఓపెన్ చేయడానికి మనం ఏదైతే గ్రిప్ ఉంటుందో ఆ గ్రిప్ పార్ట్ కూడా వచ్చేసిందనమాట. మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ ట్రై చేశారు కానీ మళ్ళీ కూడా సేమ్ పార్ట్ వచ్చేసింది. తర్వాత స్క్రూ డ్రైవర్తో దాన్ని ఓపెన్ చేశారండి. ఇంకా లోపల మిగిలిపోయిన పార్ట్ని ఇది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. కాయిన్స్ ఉన్నాయి కదా, కొంచెం వాటిని చూసుకుంటూ అటు ఇటు స్మూత్గా తిప్పుతూ చేశారన్నమాట. వచ్చేసింది కదండి, దీంట్లోంచి త్రీ కాయిన్స్ వచ్చినాయి చూడండి. ఇవి దాంట్లోంచి వచ్చిన కాయిన్స్ అన్నమాట. ఈ కాయిన్స్ ఉండడం వల్ల మనకు అది ట్రాప్ ఓపెన్ చేయడం అనేది కుదరలేదు. తర్వాత ఇంకా దాన్ని క్లీన్ చేసేసారు. దాన్ని ఓపెన్ చేయడం కోసం వాడిన టూల్స్ అండి ఇవి రెండు. ఇవి దాంట్లో వచ్చిన కాయిన్స్. ఇంతకుముందు ఎవరు నన్ను అడిగారు కామెంట్స్లో అలా ఓపెన్ ఒకటి ఓపెన్ అయ్యి వచ్చేసింది ఏం చేయాలి అని. ఇక్కడ రెండు పార్ట్స్ ఒక్కటిగా ఉంటుందండి లోపల ఉన్నప్పుడు. మనం తీసినప్పుడు వచ్చేసింది కదా, దానికి జస్ట్ గ్రిప్ ఉంటుంది రెండింటికి మిడిల్లో. ఆ గ్రిప్ దగ్గర కరెక్ట్గా ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా మనం ఫిక్స్ చేసుకోవడమేనండి. ఒకవేళ ఈ మనం ఏదైతే గ్రిప్ పార్ట్ ఉందో ఆ పార్ట్ ఒక్కటే వచ్చేసినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండింటికి మిడిల్లో గ్రిప్ అనేది ఒకటి ఉంది, మనం కరెక్ట్గా చూసుకుని ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.